गाइस नेक्स्ट वन चूद्दाम 26 ఇది ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x దెన్ ఫైండ్ dy బై dx అన్నాడు ఓకే సో y ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు దెన్ ఫైండ్ dy బై dx అన్నాడు సో ఫైండ్ అవుట్ చేద్దాం మామూలుగానే చూడండి ఆన్సర్ గివెన్ y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ sin ఇన్వర్స్ e పవర్ x ओके विधा सो मन को डिफरेंशिएशन विथ रिस्पेक्ट टू एक्स आन बोथ साइड्स देन वी गेट डीवाई बाय डीएक्स वाई की चेस्ते डीवाई बाय डीएक्स अवुतुंदी गुर्तुपेट्टुकोंडी ओके सो डीवाई बाय डीएक्स इज इक्वल टू डी बाय डीएक्स आफ लॉग आफ साइन इनवर्स आफ ई पावर एक्स ओके सो इदंता मन की एक्स लो उन्नट्टु सो डी बाय डीएक्स लॉग एक्स अंटे मन को वन बाय एक्स अप्लाई चेद्दामु आ तर्वात इन्नर डिफरेंशिएशन चेयाल्सि उंटुंदन्नमाट ఓకేనా సో చూడండి dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై x అంటే 1 బై a sin ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x అదేవిధంగా దీనికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట dy dx ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x ఈ విధంగా ఓకే ఈ విధంగా అయిపోయింది సో ఇంక ఇది అలాగే పెట్టేసేయండి ఇకపోతే ఇది dy dx sin ఇన్వర్స్ e పవర్ x అంటే చూద్దాం ఇక్కడ అంటే ఇదంతా మనకి ఎక్స్ అన్నమాట డివై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది సో వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట దీనికి ఒక్కటే ఎక్స్ స్క్వేర్ ఓకేనా సో వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేద్దాం ఎక్స్ అంటే ఇక్కడ మనకు ఈ పవర్ ఎక్స్ అన్నట్టు అది సో అప్లై చేసేద్దాము సో డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది అదే ఉంటుంది ఇంటూ అప్లై చేసినట్టయితే వన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట దీనికి ఒక్కటే అర్థమైంది సో దీనికి ఒక్కటే అనమాట గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే సో ఇంటూ మరి అదేవిధంగా ఈ పవర్ ఎక్స్కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ సో డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మనకు తెలుసు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే ఓకేనా సో ఇక్కడ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అన్నది మనకు పీజీ లెవెల్కి పోయినా కూడా గుర్తుండాలన్నమాట ఇది పాయింట్ అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది దీంట్లో ఓకే సో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది మీరైతే కన్ఫ్యూజన్ పడొద్దండి ఓకేనా ఫిక్స్ అయిపోండి ఇది మీ బ్రెయిన్లో అయితే ఫిక్స్ చేసేసుకోండి అర్థమైందా సో ఎక్కడిపోయినా మీరు పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా ఇది ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా సో ఇది చూడండి ఏంటంటే ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది ఓకే సో దీనికి అదేవిధంగా ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్కి దీనికి తేడా అని చెప్తాను చూడండి ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే ఉంది ఇక్కడ మనకు ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే ఉంది తేడా ఉంది చూడండి దీనికి దీనికి ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఫార్ములా గుర్తుంది కదా మీకు సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి మనకు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అనమాట ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఫార్ములా ఉందన్నమాట ఇక్కడ సో ఏ పవర్ ఎం అంటే ఇక్కడ మనకు ఈ పవర్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అంటే హోల్ పవర్ స్క్వేర్ అనమాట ఈ విధంగా ఉంది అంటే మనకు ఈ ఫార్ములా అప్లై చేయాలి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఈ పవర్ ఓకేనా సో ఎం ఇంటూ ఎన్ అంటే ఎక్స్ ఇంటూ టూ అవుతుంది అంటే మనకు టూ ఎక్స్ అనమాట ఈ పవర్ టూ ఎక్స్ ఈ విధంగా అవుతుందన్నమాట ఇక్కడ ఓకేనా సో ఇది చూసినట్టయితే చూడండి ఇక్కడ మనకు ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే ఉంది అంటే మనకి ఇక్కడ ఏముంది ఎక్స్ కోటి స్క్వేర్ ఉందన్నమాట ఇక్కడ అర్థమవుతుందా సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అవుతుందన్నమాట ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వేరు ఇక్కడ మనకు ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ వేరు అంటున్నాను అనమాట ఈ టూ అనేది ఇక్కడికి వస్తుంది ఈ పవర్ టూ ఎక్స్ అవుతుంది ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఓకేనా సో ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది అంటే ఈకి కూడా ఇక్కడ ఈ పవర్ ఎక్స్కే హోల్ స్క్వేర్ ఉన్నట్టు అప్పుడు మనకు స్క్వేర్ అనేది ఇక్కడికి వస్తుంది ఈ పవర్ టూ ఎక్స్ అవుతుందన్నమాట ఈ పవర్ టూ ఎక్స్ అయితే అయిపోతుంది ఓకేనా సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఈ విషయం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట మీరు హయ్యర్ స్టడీస్కి పోయినా ఇది వస్తుందన్నమాట మీరైతే కన్ఫ్యూజ్ పడొద్దండి అర్థమైందా సో మీరు మీకు నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా రాకపోవచ్చు దీని గురించి ఓకేనా సో ఫ్యూచర్లో మీరు డిగ్రీ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఓకేనా సో ఆ తర్వాత మీరు హయ్యర్ లెవెల్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఇవి అనేది వస్తుందన్నమాట ఓకేనా సో దీనిపైన ఒక అవగాహన ఉండాలి మీకు అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ సో చూడండి ఇక్కడ మనకు డివై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే ఓకేనా సో ఈ పవర్ ఎక్స్ రాసేద్దాము ఇక్కడ చూసినట్టే చూడండి ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే మనకు టూ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట ఈ పవర్ టూ ఎక్స్ అవుతుంది ఈ పవర్ టూ ఎక్స్ ఓకే ఈ ఫార్ములా అప్లై చేశాను అనమాట అర్థమైంది అది ఇక్కడ సో అర్థమైంది సో డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ డివైడెడ్ బై సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ టూ ఎక్స్ అవుతుంది ఇంటూ ఈ పవర్ ఎక్స్ అనమాట అంతే ఇంకా ఓకే ఇంకా నీట్గా రాసేసేయండి ఇంటూలోనే కాబట్టి ఇంకా సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ టూ ఎక్స్ అనమాట ఇది అంతే
ఓకేనా. సింపుల్, ఇది ఒక్కటే మర్చిపోద్దండి దీనికి. సో దీనికి తేడా తెలిసి ఉండాలి మీకు, ఓకేనా. సో తేడా అనేది తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి.